Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్. ప్రశాంత్ కిషోర్ కు పెద్ద పరీక్షే. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు రానున్న ఏపీ ఎన్నికలు ఒక సవాలని చెప్పాలి. ఏపీలో తిరిగి వైసీపీని ఒడ్డున పడేస్తే పీకేకు ఇక తిరుగులేనట్లే. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీని, ఆ తర్వాత ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ను మూడవసారి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని మూడవసారి, తమిళనాడులో స్టాలిన్ను ఆయన గెలిపించారు. ఢిల్లీ, బెంగాల్లో అక్కడ మూడవసారి ఆ పార్టీలను గెలిపించి ప్రశాంత్ కిషోర్ నిజంగానే దేశ రాజకీయాలలో రికార్డు సృష్టించారు. తెలంగాణలో మూడవసారి కేసీఆర్ను అధికారంలోకి తెచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. వరుసగా మూడవసారి గెలిపించడం అంటే ఆషామాషి కాదు. అయినా పీకే విజయం సాధించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ రెండవసారి జగన్కు విజయం దక్కేలా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల వేరు, 2024 ఎన్నికల వేరు. అప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు జగన్ అధికారంలో ఉన్నారు. జగన్ సంక్షేమ పథకాల్లో ముందున్నా అభివృద్ధిలో మాత్రం వెనకబడి ఉన్నారన్నది వాస్తవం. కొంత యువతలో నైరాస్యం కనిపిస్తోంది. మరోవైపు ఏపీ రాజకీయ పరిణామాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు కలిసి ఈసారి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా ఈసారి అందరినీ ఏకం చేస్తామని చెప్పారు. ఇదే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కు సవాల్గా మారనుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చగలగాలి, విపక్షాలను ఏకం చేయకూడదు. ఢిల్లీ, బెంగాల్లోనూ ఇదే తరహా వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ రచించారు. అయితే ఇప్పుడు ఏపీలో ఆ తరహా వ్యూహం సాధ్యమవుతుందా అన్నది ప్రశ్న. ప్రధానంగా బలమైన కాపు సామాజిక వర్గం ఓట్లు చేల్చడంతో పాటు మరో ప్రధాన సామాజిక వర్గం బీసీలను వైసీపీకి మరింత చేరువ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయనకు సర్వాధికారాలు ఉండడంతో ఆ దిశగా కూడా కొంత ప్రజలను వైసీపీ వైపు మళ్లించే ప్రయత్నం చేయవచ్చు. కానీ గత ఎన్నికలంతా సులువు కాదు. ఈసారి 2వ జగన్ను, 3వ కేసీఆర్ను ప్రశాంత్ కిషోర్ అధికారంలోకి ఎలా తేగలరన్నది ఆసక్తికరంగా మారింది.